దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణమని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత పేర్కొన్నారు. పబ్లిక్ షన్స్ చేసే క్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా వ్యాధిని వ్యాప్తి చేశారని అన్నారు. సీఎం జగన్ తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అనిత విమర్శించారు. ఈ సమయంలో పాఠశాలను తెరవాలని తుగ్లక్ నిర్ణయం వెనుక ఒక పబ్లిసిటీ కోణం ఉందని ఆమె విమర్శించారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తుగ్లక్ చర్యలతో తుగ్లక్ పరిపాలన కింద ముద్ర వేసుకోవడం ఒక ఎత్తు అయితే, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దాని కరోనా లాంటి డిజాస్టర్ ని మేనేజ్ చేయడం చేతకాక ఈరోజు చూస్తే కరోనా ఎన్ని రకాలుగా విజృంభిస్తుందో మన రాష్ట్రంలో మన అందరికి చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కరోనా వచ్చిన మొదట్లోనే కనుక ఈ సీరియస్నెస్ ఉండుంటే కనుక ఈ రోజుకి ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. కరోనా వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ కూర్చొని ప్రికాషన్స్ ఇవ్వాల్సిన సీఎం మేము పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే చచ్చిపోద్ది అని చెప్పిన పరివేశానం ఏంటంటే, ఈ రోజుకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 4,000 మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోవటం ఒక అయితే 400,000 మందికి ఈ రోజు ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ గా ఈ రోజు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశంలోనే మూడవ స్థానంలో ఈ రోజు మన రాష్ట్రం ఉంది అంటే దీన్ని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతకంతనం అనుకోవాలా? అంటే కోవిడ్ లాంటి పరిస్థితి డిజాస్టర్ ని కూడా మేనేజ్ చేయడం చేతకాక మళ్ళా తిరిగి ఇందులో మనం ఏదో వీళ్ళు ఉద్ధరించేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టెస్టింగ్లు చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కేసులు బయటకు వచ్చినాయి, కేసులు ఉన్నాయి కాబట్టి టెస్టింగ్లు చేస్తే కేసులు అన్నీ బయటకు వస్తున్నాయి. మీరు టెస్టింగ్లు చేసిన తనంత మాత్రాన కేసులు బయట పడట్లా, టెస్టింగ్లు చేస్తున్నప్పటికీ కేసులు అన్నవి బయటకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది టెస్టింగ్ లో బయటకు వస్తుంది పాజిటివ్ అని. మీరు సెపరేట్ గా మేము చేస్తున్నాం కాబట్టి కేసులన్నీ బయటకు వస్తున్నాయి అనే రకంగా మాట్లాడితే కనుక అది మీ తాలూకా తెలివి తక్కువతనానికి అది పరాకష్ట. ఎందుకంటే ఈ రోజు ఇన్ని రకాలుగా ఎందుకు స్ప్రెడ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? రోజుకి సుమారుగా 10,000 మంది కరోనా బారిన పడతా ఉంటే ఇటువంటి నేపథ్యాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎటువంటివి? అంటే ఒక పక్క నుంచి ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు, ప్రజలందరూ మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అదేవిధంగా శానిటైజర్స్ యూజ్ చేయాలి, హెల్త్ హైజీనిక్ ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని ప్రతి ఒక్కరు టీవీల దగ్గర నుంచి అన్నింటిలోనూ ఊదరగొడతా ఉంటే, అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా మాస్క్ పెట్టి మాకు కనిపించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు ఈ మంత్రులు అయితే బయటకు వచ్చి వీళ్ళ తాలూకా పబ్లిసిటీ పిచ్చిలో ఆటోమేటిక్ కరోనాని ఒక రకంగా ఏ టూల్ ప్రకారం అంటే ఒక కరోనాని స్ప్రెడ్ చేసే విషయంలో ద మెయిన్ మేజర్ పార్ట్ వహించింది ఎవరంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ తొగ్లక్ బుర్రకి నాకు అర్థం కానిది స్కూల్ ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఈ రోజుల్లో కరోనాను తట్టుకోవాలంటే ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ బిడ్డల్ని కాపాడుకొని ఉన్న దాంట్లో తినే విషయంలో కూడా సర్దుకొని తింటా ఉంటే ఈ టైంలో అసలు స్కూల్స్ ఓపెన్ చేయాలనే తుగ్లక్ నిర్ణయం ఎందుకు ఆ బుర్రకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అండి. అంటే ఇక్కడ కూడా ఒక కోణం ఉంది, ఒక పబ్లిసిటీ కోణం ఉంది. ఈ రోజు ఎంతో మంది ఆ కరోనా బారిన పడితే పెద్దవాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా కూడా కుంగిపోతున్నారు. అంటే బయట వాళ్ళు మనల్ని ఏ రకంగా అనుకుంటారో, కరోనా పాజిటివ్ వచ్చిందని మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారేమో అన్న భయంతోనే చాలా మంది ఈ రోజు పానిక్ అయిపోతున్నారు. అటువంటిది ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోతున్నారు. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు సినారియోలో చూసుకుంటే దగ్గర ప్రతి 100 మందిలోనే 16 మందికి ఈరోజు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 100 మందికి 16 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. అందులో కూడా 60% పిల్లలకు వస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు ఏమనుకున్నాం అంటే 60 అబోవ్ పీపుల్ కి వస్తుంది అనుకున్నాం. ఎస్, వాళ్ళు 15% ఉంటే ఇందులో 40% వరకు చిన్న పిల్లలకి, 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కి, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ రోజు కరోనా అటాక్ అయ్యే పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేవలం ఈ పబ్లిసిటీ గురించి మాత్రమే ఈ రోజు స్కూల్స్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్ట్ లో మీరు ముందుకు వచ్చారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే మీ విద్యాశాఖ మంత్రి కరోనాతో ఈ రోజు బాధపడుతున్నారు. కరోనాతో ఆయన బాధపడుతూ కూడా ఆయన అనౌన్స్ చేయటం అన్నది కరోనా సెప్టెంబర్ 5th నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా విద్యాకానికి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారానికి ఈ రోజు పిల్లల్ని కూడా ఒక వేదికగా మారుస్తున్నారు, పిల్లల జీవితాలను ఒక వేదికగా మార్చుకొని వీళ్ళు తాలూకా పబ్లిసిటీ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు విద్యాకానుక అని చెప్పి కేవలం సెప్టెంబర్ 5th ని స్కూల్స్ ఓపెన్ చేసి విద్యాకానుక పెద్ద ఎత్తున జనాలకి పిల్లలకి మేము విద్యాశాఖ తరఫున చాలా చేసేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ఆ స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది కార్యక్రమం చేస్తున్నారు. మీరు స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల పిల్లల్లోని కనీసం మాస్క్ పెట్టుకోవడం రాదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నది రూరల్ ఏరియాస్ లోనే. టౌన్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. రూరల్ ఏరియాలో ఈ రోజు కమ్యూనిటీ స్ప్రెడింగ్ అన్నది కరోనా చాలా విపరీతంగా ఉంది. చాలా ఎక్కువగా రూరల్ ఏరియాలోనే ఈ రోజు కరోనా స్ప్రెడ్ అవుతుంది.
అటువంటి సందర్భాల్లో వాళ్ళకి చిన్నపిల్లలు వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం రాదు, శానిటైజ్ యూజ్ చేయడం రాదు, సోషల్ డిస్టెన్స్ పాటించడం రాదు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ కరోనా నుంచి బయటపడతారు? అంటే ఆఖరికి పిల్లల జీవితాలతో కూడా మీ పబ్లిసిటీ పిచ్చిని నెరవేర్చుకోవటానికి మీరు చేస్తున్న తాపత్రయం చూస్తుంటే తొగ్లకని మించిన గవర్నమెంట్ గా ఇది భావించవచ్చు. ఎందుకంటే ఎంతమంది కడుపు కోత పెడతారండి ఈరోజు, తల్లులకి కడుపు కోత పెడదాం అనుకుంటున్నారండి. అంటే మీరిచ్చే మీ రంగు బ్యాగ్ గురించి, అంటే మీ పార్టీ రంగు బ్యాగు, మీ పార్టీ రంగు యూనిఫాము, ఆఖరికి కొన్ని రోజులు పోతే పార్టీ రంగు షూస్ వస్తే ఆ పార్టీ రంగు షూస్ కూడా అలా ఇస్తారు. ఇంతకు ముందు ఇవ్వడం ఏమి కాదు ఇవేమీను. ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఇదే స్కూల్ షూస్, టై, అదేవిధంగా స్కూల్ డ్రెస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా ఇచ్చాం. ఈ రోజు సెపరేట్ గా మీరు ఇచ్చింది ఏందిరా అంటే ఒక బ్యాగ్, అది కూడా నీలం రంగు బ్యాగ్, మీ పార్టీ రంగు బ్యాగ్. అంటే మీ పార్టీ రంగు బ్యాగు, మీ పార్టీ రంగు యూనిఫామ్ కూడా మార్చేసి పార్టీ రంగులకు మార్చేసిన ఘనత ఈ తొగలక్ ముఖ్యమంత్రిది. అంటే ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళకి తప్పించి ఇంకెవరికి రావండి బాబు. నేను చెప్పేది ఏంటంటే తొగ్లకిని మించిన బుర్రలకే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఆఖరికి చిన్న పిల్లల వేసుకునే స్కూల్ యూనిఫామ్ కి కూడా పార్టీ రంగు వెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉంది చూసారు. నిజంగా దాన్ని ఏ రకంగా మేము వర్ణించాలో మాకు అర్థం కావట్లే. ఈ పబ్లిసిటీ అంటే ఇవన్నీ కూడా ఒక ప్యాక్ లో ఇచ్చి మేము విద్యా కానుక అని చెప్పేసి పిల్లలకి ఇస్తామని చెప్పి చెప్పుకోవటానికి, అదేవిధంగా దీన్ని అనౌన్స్ చేసాం కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నట్టుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేసేసి ఈ రోజు కరోనాని ఎంతమంది తల్లులకి కడుపు కోత పెడదామని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే పిల్లలకు ఆన్లైన్ క్లాసులు పెట్టండి. ఏమి ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు పెడతగా లేని, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ఆన్లైన్ క్లాసులు పెట్టలేరు? మీరు స్కూల్ బ్యాగులు ఇవన్నీ ఇచ్చేలోపు వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా ముందుకెళ్ళాలి. కరోనా ఇంచుమించుగా మళ్ళా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా పిల్లలకి విద్యా సంవత్సరం కనుక దెబ్బతింటది అనుకుంటే కనుక సెల్ ఫోన్స్ ఇవ్వండి, పిల్లలకి సెల్ ఫోన్స్ సప్లై చేయండి. వాళ్ళకి పిల్లలకి ఏదైతే రూరల్ ఏరియాలో వాళ్ళకి మొబైల్ అవైలబిలిటీ లేదో మొబైల్స్ ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ కూడా మీరు ఇస్తూనే మొబైల్లో కూడా మీరు ఇవ్వగలిగితే పిల్లలకి ఇంకా ఆన్లైన్ సిస్టమ్ మీద ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది కదా. టెక్నాలజీ యూజ్ చేసే విధంగా రూరల్ ఏరియాస్ లో కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు కదా. అంటే ఆలోచన ఎందుకు రావట్లేదు? అంటే కేవలం మీరు ఇచ్చిన పబ్లిసిటీతో ఏదో మేము చేసేసాము. అంటే చేసేది కొంత, చెప్పుకునేది కొండంత. అంటే ఈ రకంగా మీ పబ్లిసిటీ పిచ్చికి పిల్లల్ని బలి చేయకండి, తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి. వాళ్ళకి ఈ సందర్భాల్లో మీరు ఏదైనా చేయగలిగితే ఆన్లైన్ క్లాసులు పెట్టి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలకి ఎలాగా మనం ఆ విద్యా బోధన చేయాలి అన్న కాన్సెప్ట్ మీద కొంచెం ఆలోచించండి. అంతే తప్పించి ఇందులో కూడా మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, డబ్బులు ఎక్కడ మిగులుతాయి అన్న కాన్సెప్ట్ లో కనుక మీరు వెళితే చాలా మంది పిల్లలు ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ విషయంలోని ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ పునరాలోచించుకోవాలి. విద్యాశాఖ మంత్రి గారు కూడా చాలా తెలివైన ఆయన అంటే ఓవరాల్ గా అక్కడ మళ్ళీ రబ్బర్ స్టాంప్ అవ్వడం అన్నది నాకు నచ్చలేదు, కానీ ఆయన చాలా తెలివైన ఆయన. సీఎం గారి మాటలకి ఆయన తలగ్గీసి ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఇలాంటి పిచ్ ఇంప్లిమెంటేషన్స్ అని చేస్తున్నారేమో అన్నది నా అభిప్రాయం. ముఖ్యంగా మేము ఒకటే, కరోనా లాంటి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు చేస్తున్న తుగలక్ పనుల వల్ల మీరు, అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఈ కరోనాకి సంబంధించి ఆఖరికి టెస్టింగ్ కిట్లు కూడా లేవండి. టెస్టింగ్ కిట్స్ ఇంతవరకు కూడా గిరిజన ఏరియాలో కరోనా ఎక్కడ వ్యాపించలేదు, కానీ ఈ రోజు ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో హిల్ టాప్ ఏరియాస్ లో కూడా ఈరోజు కరోనా చాలా విపరీతంగా ఉంది. ఇటువంటి టైంలో మీకు స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందబ్బా? నాకు అర్థం కావట్లే. ఆ స్కూల్లో పెట్టాలి, స్కూల్ ఏదో పిల్లలకి ఏదో ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టుగా మీరు విద్యా సంవత్సరం ప్రాబ్లం అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్ ని అడగండి. విద్యా సంవత్సరం పాడవకుండా ఏం చేయాలని అడగండి. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ముందుకెళ్ళండి. అంతే తప్పించి మీ తాలూకు ఆర్భాటాలకి పిల్లల ప్రాణాలను పణంగా పెట్టకండి. కరోనాని నివారించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఎందుకంటే ఆయనే కరోనాకి సంబంధించిన ప్రికాషన్స్ ఆయనే పాటించడు, ఇంకా మంత్రులు పాటిస్తారని ఆలోచన ఎందుకు వస్తుంది? కేబినెట్ మీటింగ్ అవుతుంది, కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోరు, అలాగని ప్రిన్సిపల్ సెక్రటరీ మాస్క్ పెట్టుకోరు, చీఫ్ సెక్రటరీ మాస్క్ పెట్టుకోరు, ఎవరు మాస్కులు పెట్టుకోరు. బయటకు వచ్చి మాత్రం మాస్కులు పెట్టుకోండి అని మాత్రం బయట నుంచి ప్రచారాలు మాత్రం చేస్తారు. అదే విధంగా కేబినెట్ మీటింగ్లు పక్కన పెడితే పబ్లిక్ మీటింగ్లు, అంటే ఇటువంటి టైంలో కనీస సమూహాలే ఉండకూడదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుని వీళ్ళు కరోనాని స్ప్రెడ్ చేయడమే కాకుండా జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదే పరిస్థితి కనుక ఎవరైనా ఒక చిన్న కార్యకర్త లాంటి వాడు ఎవడైనా చేస్తే కనుక చాలా ఇబ్బంది, కేసులు పెట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్తున్నా, మీరు నిజంగా విద్యా కానుక ద్వారా ఆ షూస్ ని, ఆ యూనిఫామ్ ని, అదే మీ రంగు, మీ పార్టీ రంగు షూస్ ని, మీ పార్టీ రంగు యూనిఫామ్ ని, మీ పార్టీ రంగు బ్యాగ్ ని ఇవ్వాలి అనుకుంటే ఉన్నారుగా,
ప్రభుత్వ సొమ్ముతోని ఈరోజు జీతాలు ఇస్తున్న మీ కార్యకర్తలు లాంటి వాలంటీర్లు, ఆ వాలంటీర్లు తెప్పించండి అయ్యా. ఏ వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్ల ద్వారా మేము కరోనాని కట్టడి చేసేసాము, దీనికి దేశ విదేశాల్లో చాలా మంది మిప్పు పొందేసామని చెప్తున్న ఇటువంటి తరుణంలో ఈ స్కూల్ బ్యాగ్కి సంబంధించిన విద్యా కానుక ఏదైతే కిట్ ఉందో ఆ కిట్ని వాలంటీర్స్ ద్వారా పంపించండి, వాలంటీర్స్ ద్వారా పంపించి ఆన్లైన్ క్లాసులు చెప్పించండి. ఎందుకు విద్యా సంవత్సరం ప్రాబ్లం అవుతుంది? అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఆన్లైన్ సిస్టమ్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆఖరికి ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నందుకు గాను నెలకి 5,000 రూపాయలు పిల్లల దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ అలాంటివి ఏమీ మా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించు వినిపించు, ఎందుకంటే ఆయన తాడేపల్లి ఇంట్లో మాత్రమే ఉంటారు కాబట్టి బయట ప్రపంచం ఏం జరుగుతుందో ఆయన స్పందించరు కూడా. అంటే ఒక పక్క నుంచి ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేస్తున్న దందాలు ఒకవైపు నుంచి, అంటే గవర్నమెంట్ స్కూల్ల పిల్లలు ఈ రోజు ఎందుకు అంటే ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సో ఆన్లైన్ సిస్టమ్ ని పెట్టండి, మీ తాలూకా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చి పనులకు కాకుండా మీ వాలంటీర్లు అలా వదిలేయడం వల్ల ఇంచుమించుగా దగ్గర దగ్గర చూడాలంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాలంటీర్లే ఉన్నారు. కనీసం ఈ పిల్లలకి విద్యా కానుక పంపించడంలో వాళ్ళని ఉపయోగించుకోండి. అంతే తప్పించి ఈ రోజు పిల్లలు ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితి అయితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్కూల్స్ ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా స్కూళ్ళని పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితి రాకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ, పిల్లల ప్రాణాలను పణంగా పెట్టొద్దు మీ పబ్లిసిటీ గురించి, తల్లుల తాలూకా కడుపు కోత మిగల్చకండి మీ పబ్లిసిటీ గురించి. మీరు పబ్లిసిటీ చేయించుకోవాలనుకుంటే గనక చాలా చాలా మార్గాలు ఉన్నాయి, వాటి ద్వారా పబ్లిసిటీ చేసుకోవాలని కోరుకుంటున్నాను.